క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య శ్రీ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది నేను గత వారం చెప్పాను. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారునిగా యేసయ్య లోకానికి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. నశించిపోతున్న మానవుని వెతకి రక్షించడానికి ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు. మనుష్య కుమారునిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనుషుని ద్వారా పాపం వచ్చింది కాబట్టి. ఆ మనుషుని ద్వారా వచ్చిన పాపము కోడెల యొక్క రక్తము ద్వారా లేకపోతే బరువులు అర్పించడము ద్వారా ఆ పాపము తొలగిపోతుందేమో అని అర్పించేవారు, కానీ తొలగిపోయేది కాదు. దేవునికి మానవునికి పోయిన సంబంధము మళ్ళా కలపబడలేదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడైన యెహోవా ఏం చేశాడంటే కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి ఆ కుమారుని ఈ లోకములో మానవుని యొక్క పాప పరిహారార్థమే బలిగా ఆయన అర్పించి మానవునికి దేవునికి ఉన్న సంబంధాన్ని మళ్ళా తిరిగి కట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ మానవుడైతే ఆయన కొరకు చేసుకున్నాడో ఆయనతో ఉండాలని చేసుకున్నాడో మరి ఆ మానవుడు పాపము చేసి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చిన్నాడు యేసయ్య. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ లో మొట్టమొదటిగా జరిగింది ఏదంటే షేరింగ్. ఏంటండి ఏం చెప్పాను? షేరింగ్. షేరింగ్ అంటే ఏంటి? ఏంటండి? పంచడం, పంచుకోవడం. హల్లెలూయా హల్లెలూయా. షేరింగ్ అంటే ఏంటండి? పంచడం. ఈ క్రిస్మస్ లో గొర్రెలకు శుభవర్తమానాన్ని దూత తెలిపినప్పుడు జ్ఞానులకు నక్షత్రము ద్వారా యేసు పుట్టాడని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి ఆరాధించారు. వాళ్ళు అనేకులకి యేసు పుట్టాడు అనే శుభవర్తమానాన్ని తెలియపరిచారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ క్రిస్మస్ మనం చేసుకోవడం కాదు, కానీ క్రిస్మస్ దినాలలోనే యేసు పుట్టాడని అనేకులకు ప్రకటించడం కాదు, కానీ మనకు సమయము దొరికినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా క్రీస్తుని మనం ఏం చేయాలండి? ఈ లోకానికి ప్రకటించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను గురించి అనేకులకి చెప్పాలి. యేసు దగ్గరికి అనేకులను మనము నడిపించాలి. అలా చేసి ఈ క్రిస్మస్ చేసుకుంటే కనుక అప్పుడు మనము చేసుకున్న ఈ క్రిస్మస్ ద్వారా ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఈ క్రిస్మస్ ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే ఈ క్రిస్మస్ ద్వారా మనకు ఒక గుర్తింపు వచ్చింది. యేసయ్య ఈ లోకంలో జన్మించిన తరువాత ఏ మానవాళి నాశనార్థమై యేసయ్య జన్మించి నాశనం నుంచి విడిపించాడో ఆ మనుషులు యేసుని నమ్మిన తరువాత ఏ మానవుల్లో యేసయ్యతో జన్మించినాడో ఆ మానవుడు ఆయన జన్మించిన తరువాత ఈమె క్రీస్తు బిడ్డ, ఈమె క్రైస్తవ విశ్వాసి, ఈమె మందిరానికి వెళుతుంది అనే గుర్తింపు ఎవరికి వచ్చిందండి? ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, ఎవరైతే క్రీస్తు జన్మిస్తున్నారో ఆ జన్మ ద్వారా గుర్తింపు అనేది వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా ఈ క్రిస్మస్ ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే సంరక్షణ. ఎందుకో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఏంటని ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనతో ఉండడానికి ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి అరుదేర్చినాడు. ప్రతి క్షణము ప్రతి నిమిషము ఇమ్మానుయేలుగా ఆయన మనతో ఉంటున్నాడు. హల్లెలూయా
ఆయన ఉన్నాడు అని నిరీక్షణ ఉంది కాబట్టి ఈ దినాన్ని మనం అందరము కూడా ఇక్కడ ఉన్నాం. ఏదైనా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా కూడా ఈ లోకంలో చెప్పుకోవడానికి ఎవరూ లేకపోయినా లేకపోతే మనల్ని అర్థం చేసుకోకపోయినా మనకంటూ ఒక తోడు ఉంది, ఆయనే ఇమ్మానుయేలు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తోడుని మనము విడిచిపెట్టలేమో కానీ ఆయన మాత్రము ఎప్పుడు విడిచే దేవుడు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీలో జన్మించిన్నాడో, ఎప్పుడైతే ఆయన బిడ్డగా నువ్వు మారిపోయి ఉన్నావో, ఆయన నీలో మిళితమైపోయి నీ చేతిని పట్టుకుని ఆయన నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బలవంతంగా ఆయన చేతిలో నుంచి ఆ చేయి లాక్కుని వెనక రావాలేమో కానీ ఆయన మాత్రం ఎప్పుడు నిన్ను విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. కొంతమంది బలవంతంగా విడుదల చేసుకుంటారు, ఉండు 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 ఏంటి ఎస్ఐ ఉండు, ఎస్ఐ ఉండు, ఆ సినిమా చూడాలి, ఎస్ఐ ఉండు అక్కడికి వెళ్ళాలి, ఎస్ఐ ఉండు ఇది చేయాలి అని బలవంతంగా ఆయన చేతిలోంచి మీ చేతులు లాగేసుకుంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు చేతులు చాచి నా బిడ్డ ఎప్పుడు వస్తాదా అని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటికి రాకపోతే ఏం చేస్తారండి, ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అంటే అది తండ్రి హృదయం. ఎలా వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, వెళ్ళిన పని అయ్యిందా లేదా, ఎలా వస్తున్నారు అని తండ్రి హృదయము తప్పిస్తా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే యేసయ్య హృదయము కూడా మన గురించి తప్పిస్తా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన యొక్క జన్మ దినము ద్వారా, ఈ లోకములో ఆయన జన్మించడం ద్వారా మనకు వచ్చినది ఏది అంటే ఘనత. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుగా మారిపోయినాడు. హల్లెలూయా హల్లెలూయా. మనకు ఘనతను ఇవ్వడానికి ఆయన నిందను అవమానాన్ని భరించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దరిద్రులుగా పెంట కుప్ప మీద ఉన్న మనల్ని ఆయన ఏం చేశారండి, పైకి లేవనెత్తి ఎవరితో కూర్చుని పెడుతున్నాడంటే అధికారులతో. హల్లెలూయా. ప్రధానులతో మనల్ని కూర్చుని పెడుతున్నాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఏ స్తోమత లేకుండా లోకములో వీరి ద్వారా అసలు ఏమి జరుగుతుంది అనుకుంటున్నప్పుడు అటువంటి వారిని దేవుడు ఉపయోగించుకుని ఘనమైన కార్యాలు చేసినట్లు మనం అనేకమైన చూస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పనికిరాని దానివల్ల నీ భర్త నిన్ను దూషించవచ్చు, ఎందుకు పనికిరాని దానివల్ల నీ తల్లిదండ్రులు నిన్ను అనవచ్చు, ఎందుకు పనికిరాని దానివల్ల ఇతరులు నిన్ను దూషించవచ్చు, కానీ లోకములో వెళ్ళి వారిని ఎన్నిక లేని వారిని బలహీనులను పాపులను ఆయన కోరుకుని పనికొచ్చే విధముగా ఆయన చేసినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏదో భక్తి పరులము మంచివారు అని ఆయన మనల్ని కోరుకోలేదు. పాపముల్లో పాపం అనే బురదలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కోరుకొని మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సొంత సొత్తుగా చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకములో ఒక మనము ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగాము అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, సంతోషిస్తారా సంతోషిస్తారా, అంటే నిన్ను కాకమన్నా వీళ్ళు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏంటి ఎంత అసూయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏసయ్యైతే ఎవరైతే పడిపోయినారు, ఎవరైతే దూరముగా ఉన్నారు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని కోరుకుని ఆయన పైకి లేవనెత్తి ఘనపరచడానికి ఈ లోకంలో జన్మించిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన కొరకు ఎందుకు జన్మించిన్నాడు అంటే రోమపత్రిక 8:20-21 ఒకసారి చూద్దాం. ఏలయనగా ఏలయనగా క్రీస్తు
సృష్టి సృష్టి నాశనములకు లోనైనా నాశనములకు లోనైనా దాస్యముల నుండి విడిపింపబడి దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను వ్యర్థపరచబడిను హల్లెలూయా ఈ లోకము నాశనమునకు లోనైపోయి పాపమనే దాస్యములో ఉన్నప్పుడు ఆ పాపమనే దాస్యత్వం నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి యేసయ్య ఈ లోకములో జన్మించినాడు హల్లెలూయా హల్లెలూయా ఈ లోకములో స్వతంత్రం అనేది ఇచ్చేవారు ఎవరు పాపమనే దాస్యం నుంచి విడిపించేవారు ఎవరండి పాపమునకు మందు లేదు ఉందా ఉంటే చాలా మంది కొనేసుకుందరు హల్లెలూయా ఏ డాక్టర్ని ఇస్తారా పాపమునకు విరుగుడు మందు లేదు హల్లెలూయా హల్లెలూయా శాపము నుంచి విడిపించబడడానికి ఏమైనా మందు ఉందా సాతాను బంధకాల నుంచి విడిపించబడడానికి ఏమైనా మందు ఉందా లేదు హల్లెలూయా ఆ మందు ఎక్కడ ఉంది క్రీస్తులో దాగి ఉన్నది హల్లెలూయా ఆ మందు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నాడు హల్లెలూయా పాపము నుండి శాపము నుండి సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి పాపమునకు దాస్యులుగా ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కనుక స్వతంత్రులమైన మనము మరలా పాపం అనే దాస్యపు కాడి క్రిందకు వెళ్ళకూడదు హల్లెలూయా హల్లెలూయా కానీ అలా ఉంటున్నామా అలా ఉంటున్నామా పందిని శుభ్రంగా కడిగేశాడంట ఒక అతను వరదలో ఉంటే శుభ్రంగా షాంపూ పెట్టి తోమి తోమి కడిగేసి శుభ్రంగా స్నానం చేయించి దాని పుట్టినరోజుని పందికి పుట్టినరోజు చేయాలని బట్టలు వేసాడంట ఏం వేసాడండి కొంతమంది కుక్కలకు బట్టలు కుట్టిస్తా తెలుసా ఇంట్లోకి మాంసం మొక్కకూడదు దానికి రోజు మాంసం మొక్కే ఇంట్లోకి బట్టలు ఉండవు కానీ దానికి బట్టలు కొంటారు హల్లెలూయా మొన్న వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది ఒక ఆవిడ ఏం చేస్తుందంటే అన్నం కలుపుకుంటుంది ఒక ముత్యం ఆవిడ తింటుంది ఒక ముత్యం కుక్క కడుతుంది ఈ లోపల కుర్రవాడు వచ్చాడు వచ్చి వచ్చి దాన్ని ఏడిపించడానికి కుక్కని ఏడిపించాడు అంటే అది అంటుంది అంటే నువ్వు కొడుకు కట్టడానికి వీలేదు నీ కొడుకు ఎవరు నేనే నాకే ఎట్టాను అడగడం మాది దీనికి వెళ్తుంది ఆ ప్లేట్లో అన్నం అయ్యేంత వరకు కూడా ఓ ముత్తేమో ఇమిడియట్ కొడుతుంది ఓ ముత్తేమో ఆ కొడుకేమో అలా చదువుతున్నాడు హల్లెలూయా శుభ్రంగా కడిగి ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టి అందరిని పిలిచి పార్టీ ఇస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా చక్కగా పంది స్నానం చేసేసింది చక్కగా మంచి బట్టలు వేసుకుంది ఆ సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు అందరూ వచ్చేసారు పంది గురించి ఓ సంబరం చేసుకుంటున్నారు హల్లెలూయా హల్లెలూయా ఈ లోపలికి కట్ చేద్దామని లోపలికి వెళ్ళాడంట ఎవరు ఎవరు ఆ యజమాని ఆ పంది యొక్క యజమాని హల్లెలూయా కేక్ కట్ చేద్దామని లోపలికి వెళ్తే ఈ పంది అక్కడికి వెళ్ళిపోయిందంట ఈయన కేక్ తీసుకొచ్చాడంట కట్ చేద్దామని హ్యాపీ బర్త్డే పాడడానికి అక్కడేమో పంది లేదు హల్లెలూయా వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే అది అక్కడికి వెళ్ళిపోయింది హల్లెలూయా హల్లెలూయా కడగా పడిన పంది బురదలోనికి వెళ్ళిపోయినట్లు మనము వెళ్ళకూడదు హల్లెలూయా కుక్క వాంతికి తిరిగినట్లు మనము హల్లెలూయా కుక్క ఏం చేస్తుందండి వాంతి చేసుకుని మళ్ళీ దాన్ని కుక్క వాంతి ఆ వాంతి ఏంటంటే పాపం పాపాన్ని వాంతి చేసేసుకున్నాం ఏం చేశారు చేసుకున్నారు చేశారా చేశారు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నారా ఇప్పుడు మొబైల్ ఆ పెట్టేస్తున్నారా ఆయన కూడా ఎలాగ నాకినప్పుడు ఆయన కూడా మనం చూసి అలా పెట్టుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్య జన్మించాడని సంబరము చేసుకోవడం కాదు స్వతంత్రులుగా చేసిన నిన్ను మరలా పాపం అనే దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోయి ఆ దాస్యం అనే కాడి కిందే ఉండి నువ్వు హల్లెలూయా
చూసి నీకు నువ్వు ఆనందపడిపోతావేమో కానీ ఆయన్ని మాత్రం ఇందాక ఇప్పుడు ఇంటారు కదా మగం అలాగే కూర్చుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అది లోకంలో జన్మించింది ఎందుకంటే పాపం అనే దాస్యం నుంచి విడిపించాడు. మరలా దాస్యమని కాడి కింద మనము వెళ్ళకూడదు. హల్లెలూయా. గలతీ పత్రిక 5:1 ఒకసారి చూద్దాం. చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఆ స్వతంత్రతను మనం కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 3:17 చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అక్కడ స్వాతంత్ర్యము ఉండును. చెప్పటి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయన మన కొరకు జన్మించి పాపం అనే దాస్యం నుంచి విడిపించాడు, స్వతంత్రులుగా చేసిన్నాడు. మరలా ఆ స్వాతంత్రం పొందుకున్న మనం ఆ కాడి క్రిందకు వెళ్లకుండా నిలబడి స్థిరముగా ఉండాలంటే ప్రభు యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే, నువ్వు దేవునికి విరోధంగా ఏదైనా చేయాలని వెళుతున్నప్పుడు జగత్త అని గద్దిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోకపోతే గనక, లేకపోతే ఈ వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే గనక ఎక్కడికి వెళ్ళిపోతామండి? పాపం అనే దాస్యపు కాడి క్రిందకి వెళ్ళిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. స్వాతంత్రం ఇవ్వడానికి యేసయ్యా ఈ లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా. స్వతంత్రులుగా మార్చాడు. ఈ లోకానికి వచ్చాడని పండగ చేసుకోవడం కాదు, కానీ మరలా పాపం అనే దాస్యపు కాడి క్రిందకు మనం వెళ్లకుండా మనం ఏం చేయాలండి? మనల్ని మనం స్థిరముగా కట్టుకోవాలి. హల్లెలూయా. స్థిరముగా కట్టుకోవాలి. మన ఆత్మీయ స్థితి స్థిరముగా ఉండాలి అనేసి అంటే మూడు స్థుతి, ప్రార్థన, వాక్యం. హల్లెలూయా. ఈ 3 టాబ్లెట్లు 3 పూట్ల వేసుకున్నట్లయితే చలించిపోకుండా మనం ఎలా ఉంటామండి? గట్టిగా స్థిరముగా ఉంటాం. హల్లెలూయా. పునాది గట్టిగా ఉండాలని ఏం చేస్తారండి? ఇల్లు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలండి? పునాది గట్టిగా ఉండాలి. హల్లెలూయా. ఆ పునాది గట్టిగా లేకపోతే కట్టిన కొద్ది సంవత్సరాలకి అది ఏమైపోతుంది? నెలలు విడిచేస్తుంది. గోడలు ఎలా ముడిపోతాయి? అక్కడ భూకంపం వచ్చినట్టు అయ్యి పగిలిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో మన పునాది గట్టిగా ఉండాలంటే, స్థిరముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? స్తుతి, ప్రార్థన, వాక్యం మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. వాటితో పాటు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనము స్థిరముగా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజులో చాలా బోధలు వస్తున్నాయి. ఎవరెవరో వచ్చి ఏవేవో చెప్తున్నారు. ఇది బాగుంది కదా, ఈ గుడికి వెళ్తే అన్ని చేయొచ్చు కదా, ఈ గుడికి వెళ్తే అన్ని తినొచ్చు కదా అని మనము కనుక సత్యం నుంచి అసత్యంలోకి వెళ్ళిపోతే ఆ పునాది ఏమైపోతుందండి? కదిలిపోతుంది. హల్లెలూయా. ఆ ఇంటి గోడలు కూలిపోతాయి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో దిగజారిపోతాం. హల్లెలూయా. దేవుడు పాపం అనే దాస్యము క్రింద ఉన్న మనల్ని, శాపం అనే దాస్యము కింద ఉన్న మనల్ని, సాతాను బంధకాల్లో చిక్కుబడిన మనల్ని విడిపించి స్వతంత్రులుగా మార్చిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్. కనుక క్రిస్మస్ సంబరము చేసుకోవడం కాదు, కానీ దాస్యమని కాడి నుంచి విడిపించబడి స్వతంత్రులుగా మార్చబడి ఆయన్ని ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవడైనను కూడా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు
ఎందుకు కొరింది 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కొత్త వాయెను. హల్లెలూయా. ఎవరైనను ఎక్కడున్నారండి? క్రీస్తు నందు ఉన్న ఎడల వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో అంతా క్రొత్తవాయెను నూతనమాయ. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడు చెప్తారండి? క్రిస్మస్ పండుగ కూడా, క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత. కానీ ఈ వాక్యము దేనికి సంబంధించింది? క్రిస్మస్ కి సంబంధించిన వాక్యం. ఎందుకంటే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే అర్థం ఏంటంటే, ఎవరిలో అయినా క్రీస్తు జన్మించిన ఎడల వాళ్ళు క్రీస్తులో, క్రీస్తు వాళ్ళలో ఉన్న ఎడల వాళ్ళు ఎవరండి? నూతన సృష్టి. హల్లెలూయా. క్రిస్మస్ ద్వారా ఆయన మనకి ఇచ్చిన బహుమానము, ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదము, ఆయన మనకి ఇచ్చిన ధన్యత ఏది అంటే నూతనత్వాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎలా చేశాడండి? మనల్ని నూతనముగా మార్చి ఉన్నాడు. ఎలా మార్చాడండి? ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్న తర్వాత మనకి ఎలా ఉంటుందండి? చాలా సంతోషముగా ఉంటది. ఎలా ఉంటుందండి? చాలా సంతోషముగా ఉంటది. కొత్తగా దాన్ని ఏం చేస్తాం? ఏదైనా పడితే వెంటనే క్లీన్ చేస్తాం, చాలా శుభ్రంగా పెట్టుకుంటాం. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, మిక్సీ ఎలా ఉంటుంది? పప్పు అంతా ఆ గ్యాస్ పోయి ఎలా ఉంటుంది? హోటల్లో కన్నా దారుణంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది? కొత్తదైతే ఏదైనా పడగానే కొత్త ఇల్లు ఎలా ఉంటుంది? టైల్స్ వేసుకుంటా చక్కగా సూపర్గా తోగేస్తారు. రాదు ఏమైపోతుంది? హల్లెలూయా. అలాగే క్రీస్తులో జన్మించిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత కొద్ది రోజులు ఎలా ఉంటారండి? అమ్మ బాబోయ్ ఎంత మార్పు, అబ్బా ఎంత ప్రార్థన జీవితం, ఎంత వాక్యం అబ్బా, అయ్యో మారకుండా గురికొచ్చేస్తున్నారే అనుకుని ఎంతో సంతోషపడతాం. రాను ఏంటండి? రాను ఫస్ట్ ఆదివారం బోణి కొడతారు. బోణి కొంతమంది ఏమో 2018 వచ్చేస్తుంది జనవరి ఫస్ట్ బోణి కొడతారు. కొంతమంది ఏమో ప్రతి ఈ చర్చకు వచ్చే వాళ్ళేమో ఫస్ట్ ఆదివారం బోణి కొడతారు. మిగతా వాళ్ళు సెలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మనం ఎలా ఉండాలండి? నూతనముగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎలా ఉండాలండి? తాజాగా ఉండాలి. హల్లెలూయా. నూతనముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలండి? తాజాగా. కూరగాయల మార్కెట్కి వెళ్ళి నిగలిగలాడే కూరగాయలు కొంటారా? లేకపోతే ఊడిపోయి వాడిపోయి ఏమో తాజా బీరకాయలేమో 100 రూపాయలు, ఇవేమో 20 రూపాయలే అని ఆ ముదిరిపోయిన బీరకాయలు ఓడిపోయి బెరకనిచ్చారనుకోండి, 20 రూపాయలకి ఏదైనా అవి కొంటారా? ఇవి కొంటారా? ఏది ఏం కొంటారు చెప్పండి? అందరూ చెప్పాలి. 100 రూపాయలు పెట్టుకుంటారా? 20 రూపాయలు కొట్టింటేని పచ్చడి తీసుకోవడం బాగుపడతాయి కదా, పర్వాలేదు కొంటామండి. అబ్బా హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక తమ్ముడికి పాస్టర్ గారు అబ్బాయి గారు కదని 1 కేజీ కొన్న తర్వాత ఇంకా మిగిలి ఉన్నాయి పట్టుకెళ్ళిపోయి ఇచ్చాడు ఒక అతను. అబ్బాయి ఫ్రీగా వస్తాయి కదా తెచ్చాడు మా తమ్ముడు. కోసిన ప్రతి వంకాయ పుచ్చా. ఎందుకు బాబు అక్కడి నుంచి ఇక్కడ మోసుకొచ్చావు? ఫ్రీగా అదే మంచి వంకాయలైతే తాజా ధనాన్ని కోరుకుంటాం, కొత్త ధనాన్ని కోరుకుంటాం. క్రిస్మస్ అంటే ఏదో సంబరం చేసుకోవడం కాదు, కానీ క్రీస్తులో జన్మించిన మనం ఎలా ఉండాలని ఎప్పుడు నూతనత్వాన్ని కలిగి ఉండాలి. హలో, ఎలా ఉండాలి? తాజాగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు తాజాదాన్ని ఎలా కోరుకుంటున్నావు? యేసయ్య కూడా నువ్వు తాజాగా ఉంటేనే కోరుకుంటాడు. ఒళ్ళు పోయి
వెళ్ళిపోయి పాపంతా బురద రాసేసుకుని అది వెళ్ళిపోయినట్టు మళ్ళీ అక్కడ కూర్చుంటే అమ్మా నేను ఎంతో తాజాగా చేశాను, నిన్ను సింహాసనం నా సింహాసనం మీద కూర్చోవాలని నిన్ను ఎంతో చక్కగా అందంగా నూతనంగా చేశాను, కానీ ఆ నూతనత్వాన్ని కోల్పోయి బురదంతా తెచ్చుకున్నావు. నిన్ను నా సింహాసనం మీద కూర్చోబెట్టుకోనంటే బురద ఉంది వద్దమ్మా అని పంపించద్దండి. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే యేసయ్య నూతనత్వము మనకి ఇచ్చినాడు మనలో జన్మించి, ఆ నూతనత్వాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. జక్కయ్య పాపిగా ఉన్నప్పుడు అందరూ ద్వేషించారు, జక్కయ్య పాపిగా ఉన్నప్పుడు ధనాశ కలిగింది, దేవుని చూడనప్పుడు పాపములో ఉన్నప్పుడు యేసుని చూడాలని ఆశ వచ్చినప్పుడు యేసును గృహములోనికి చేర్చుకున్నప్పుడు అప్పుడు నిజమైన సంతోషం వచ్చింది. హల్లెలూయా. జక్కయ్య ఏం చేశాడండి, చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, సంపూర్ణంగా ఆయనను ఆయన హృదయమని ఆలయంలోనికి చేర్చుకున్నాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని అక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. జక్కయ్య క్రీస్తు జన్మించిన తర్వాత నూతనత్వం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. సౌలు దేవుని నమ్మిన బిడ్డలు హింసించడానికి వెళుతూ ఎంతో పాపము చేస్తున్నాడు. ఆ సౌలు చేతి నిండా రక్తపు మరకలు ఏది అంటే దేవుని నమ్మిన బిడ్డలు ఎంతగానో హింసిస్తా ఉన్నాడు. అటువంటి సౌలును దేవుడు దర్శించి ఆ సౌలులో యేసు జన్మించిన తర్వాత పౌలుగా మారాడు. చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా యేసు కొరకు జీవించాడు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా? కానీ అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అదే నూతనత్వం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో యేసు దర్శించిన తర్వాత యేసు వాళ్ళు జన్మించిన తర్వాత యేసుని ఎరిగిన తర్వాత వెనుకకు తిరగకుండా యేసు ఇచ్చిన నూతనత్వాన్ని కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ నీతిని కాపాడుకుంటూ బ్రతికి తుది శ్వాస వరకు జీవించిన వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు, కానీ నూతనత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చెప్పలేడు దేవుని నామమైన వర్గం. నిత్య జీవము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు, మనల్ని నూతనముగా చేయడానికి వచ్చిన్నాడు, మూడవదిగా నిత్య జీవము ఇవ్వడానికి ఆయన ఈ లోకములో జన్మించిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనకి ఏమి లేదండి? రెండో మరణము లేదు, మొదటి మరణం కాదు, మొదటి మరణమే లేదు ఎవరు కూడా. హల్లెలూయా. అదంతరూ సంతోషముగా స్వీకరించాల్సిందే. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ. హల్లెలూయా. ఎలా ఉండాలండి? అయ్యో పిల్లకి పెళ్లి చేయలేదండి, ఇంకానే ఉండేసే పిల్లకి పెళ్లి చేసిన తర్వాత వస్తాను అంటే కుదురుతుందా? కొంతమంది బాప్టిజం తీసుకోమంటే మొన్న ఆవిడ ఏ దగ్గర చెప్తాను, ఏమ్మా అన్ని బాగానే ఉన్నాయి కానీ గుడికి రమ్మంటే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా ఒకరు ఉన్నాడు ఆడ కూడా చేసేసిన తర్వాత అప్పుడు యాంగా వచ్చేస్తుందంట. పిల్లడు పెళ్లికి దీనికి సంబంధం ఏంటండి? పెళ్లికి బాప్తిసానికి సంబంధం ఏంటి?
మారు మనసు పొంది బాప్తిజం తీసుకోమంటే పెళ్లికి బాప్తిజం, పిల్లడు పెళ్లి అయిపోయిన తర్వాత బాప్తిజం, భర్త మారిపోయిన తర్వాత బాప్తిజం, ఇద్దరం కలిసి తీసుకుంటాం. ఏమో బాప్తిజం తీసుకుంటాం, ఆయన నేను కలిసి తీసుకుంటాం, మా ఆయన నేను కలిసి తీసుకుంటాం, మా ఆయన నేను కలిసి తీసుకుంటాం. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడు, నువ్వు ముందు మారి ఆయన గురించి ప్రార్థన చేయమాడు. హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవము ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఈ మొదటి మరణం అందరికీ సహజం, కానీ రెండో మరణం నుంచి మనము తప్పించబడడానికి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. ఆ నిత్య జీవము పొందాలి అనేసి అంటే ఆ నిత్యుడైన యేసయ్యను మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆ నిత్యుడైన యేసయ్యతో ఎప్పుడు సహవాసము చేయాలి. ఆ నిత్యుడైన యేసయ్యతో పాటు మనం ఎలా ఉండాలంటే ఆయన వల్లే మనము ఆయన స్వభావాన్ని ధరించుకుని ఉన్నట్లయితే నిత్య జీవాన్ని పొందగలము. హల్లెలూయా హల్లెలూయా. దుష్టైన సాతానుడు ఏం చేస్తున్నాడంటే హత్యను నాశనమును చేయడానికి వస్తున్నాడు, కానీ మంచి గొర్రెల కాపరి గొర్రెలకు జీవము ఇవ్వడానికి వచ్చిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మంచి గొర్రెల కాపరి ఆ గొర్రెల కొరకు ప్రాణాన్నైనా కూడా పెట్టడానికి సిద్ధమవుతాడు. హల్లెలూయా. ఒక గొర్రెని వచ్చి ఆ సింహం ఎత్తుకుపోతా ఉంటే ఏం చేస్తారు, మిగతా గొర్రెలన్నీ వదిలేసి, మిగతా గొర్రెలు 99 గొర్రెలు ఉన్నాయే అవి కోల్పోతే ఏంటి అని చెప్పి వదులుతారండి. ఆ గొర్రెలన్నీ విడిచి దేనినైతే ఎత్తుకుపోతుందో వెనకాల పరుగు పెడతా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, ఈ పేటలో చాలా మంది ఉన్నారు, నీ గృహంలో ఉన్న సభ్యులు చాలా మంది ఉన్నారు, కానీ యేసయ్య నిన్ను రక్షించాడు. నువ్వు ఏం చేయాలండి, రక్షించబడిన నువ్వు ఇతరులను రక్షించాలి, యేసు చెంతకు చేర్చాలి, నిత్య జీవరాజ్యంలోనికి వాళ్ళని నడిపించాలి. హల్లెలూయా. అదే క్రిస్మస్. యేసయ్య నీలో జన్మించి నిన్ను మరణం నుంచి తప్పించి నిత్య జీవ రాజ్యంలోని ప్రవేశపెడుతున్నాడు. అలాగే నువ్వు అనేకులకు క్రీస్తుని ప్రకటించి వాళ్ళని ఏం చేయాలంటే నిత్య జీవ రాజ్యంలోనికి నడిపించాలి. అదే షేరింగ్. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఇచ్చిన రక్షణను కొనసాగిస్తూ అనేకులను రక్షణలోనికి నడిపించినట్లయితే అప్పుడు చేసుకునే క్రిస్మస్ ను బట్టి యేసయ్య ఆనందిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మీ క్రిస్మస్ వచ్చేస్తుంది, ఎక్కడ సేవలు బాగుంటాయి, తక్కువలో ఎక్కువగా బాగా ఉండేవి, ఎక్కడ దొరికితే ఆఫర్లు ఎక్కడ ఉన్నాయి ఆఫర్లు. హల్లెలూయా హల్లెలూయా. అది కాదు, షేర్ చేయాలి రక్షణ సువార్తను. అదే క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. నాలుగు స్తోత్రాలు తండ్రి, మీకు రెండు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. క్రిస్మస్ లో ఉన్న ఆశీర్వాదం ఏంటి, క్రిస్మస్ లో ఉన్న ధన్యతలు ఏంటి అనేది మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ లోకంలోనికి మీరు ఎందుకు వచ్చిన్నారు, నువ్వు జన్మించడం ద్వారా మేము ఏమి పొందుకుని ఉన్నామో మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. అయ్యా, వీళ్ళ వాక్యను హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించడానికి మీరు కృపా సహాయాన్ని అనుగ్రహించి జీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.